హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెటిన్. టాలీవుడ్లో డ్రగ్స్ ట్రాఫిక్ వ్యవహారం మళ్ళీ చర్చనీయాంశమైంది. కబాలీ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని విచారించగా పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చారు. అతడితో టచ్లో ఉన్న వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారిలో టాలీవుడ్ నటి అశ్వరెడ్డి కూడా ఉంది. ఇప్పుడు అశ్వరెడ్డి కొన్ని సమస్యల్లో పడింది. అశ్వరెడ్డి మొబైల్ నెంబర్ లీక్ అవడంతో ఆమెకు రోజు వేలల్లో కాల్స్ వస్తున్నాయి. చౌదరితో పరిచయం ఉన్న వారి జాబితాలో రఘుతేజ పేరు ప్రముఖంగా ఉంది. ఇంకా శ్వేత, సుశాంత్ రెడ్డి, సనా మిశ్రా, శ్వేత, ఠాగూర్ ప్రసాద్, చింత, రాకేష్ తదితరులు ఉన్నారు. అశ్వరెడ్డి, సురేఖ, వాణి, జ్యోతి వంటి ప్రముఖులు చౌదరితో కాల్స్ మాట్లాడినట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయంపై అశ్వరెడ్డి మరోసారి మాట్లాడింది. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. డ్రగ్స్ అమ్ముతో పట్టుబడ్డ కేపీ చౌదరి కాంటాక్ట్ లిస్ట్ లో అశ్వరెడ్డి కూడా ఉంది. పోలీసులు విడుదల చేసిన నివేదికలో ఆమె పేరు, ఫోన్ నంబర్లు ఉన్నాయి. ఎలాగోలా అశ్వరెడ్డి ఫోన్ నంబర్ బయటకు లీక్ అయింది. దీంతో ఆమెకు వేల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి. డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదో నా పరువు తీస్తున్నారు. కొందరు కావాలనే వార్తలు ప్రచురించారు. వారిపై పరువు నష్టం కేసు పెడతారు. నా ఫోన్ నంబర్ బయటకు లీక్ చేశారు. దీంతో నాకు సెకండ్ కు ఒక కాల్ వస్తుంది. ఈ మొబైల్ నంబర్ వాడడం మానేశానంటూ అశ్వరెడ్డి మొబైల్ కి వచ్చిన కాల్ చూపించింది. అంతకు ముందు కూడా ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని చెప్పింది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.